టుడే మన స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అండి. అసలు ఇది 1 కేజీ మటన్ దమ్ బిర్యానీ అన్నమాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మామూలు కదా. అసలు మీరు వీడియో లాస్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కానీ చూసినట్టయితే అసలు అద్భుతమైన మటన్ బిర్యానీ మిస్ అవ్వకుండా ఉంటారండి. అసలు మటన్ ముక్క చూసారా అబ్బా, అసలు నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అనమాట. అసలు ఇదిగోండి మటన్ ముక్క, అబ్బా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అన్నమాట మటన్ ముక్క. మామూలుగా ఉండదండి అసలు ఈ ముక్క. ఇంకెందుకంటే బిర్యానీ మొత్తం ప్రాసెస్ మీరు ఎక్కడ వీడియోలు స్కిప్ చేయకుండా కానీ చూసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్గా మొత్తం అర్థమవుతుంది. ఇంకెందుకంటే లేట్ చేయకుండా మనం ఈ మటన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేయాలనేది తెలుసుకుందామా. లెట్స్ గో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి చాలా స్పెషల్ వీడియో అండి. ఇది వచ్చేసరికి 1 కేజీ మటన్ బిర్యానీ అండ్ అలాగే 1 కేజీ మటన్ తీసుకున్నా, 1 కేజీ రైస్ కూడా తీసుకొని నేను ఆల్రెడీ ముందుగానే నానబెట్టుకుండా ఒక అరగంట ముందు మళ్ళీ వీడియో అనేది లేట్ అవుతుందని చెప్పేసుకొని దీన్ని ఈ 1 కేజీ మటన్ అనేది దగ్గర దగ్గర ఒక 70 గ్రాములు కానీ 60 గ్రాములు కానీ వచ్చేటట్టు పీసులు కొట్టించుకోవాలన్నమాట. మటన్ పీసెస్ అనేది కొద్ది పెద్ద సైజు ఉంటేనే అది మరీ కొద్ది దొమ్మ అయ్యేసరికి కొద్ది చిన్న పీసులకు అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మటన్ బిర్యానీ స్పాన్సర్ ఎవరంటే, స్పాన్సర్ అంటే దీనికి అవే ఖర్చు మొత్తం సుధా గారు అండ్ శ్రీనివాసరావు గారు. వాళ్ళు ఏమో యుఎస్లో ఉంటారండి, వాళ్ళే ఈ వీడియో మొత్తానికి స్పాన్సర్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్తో కాకుండా ఇంక్లూడింగ్ నా సాలరీ కూడా, అంటే ఈ ఫుల్ డే మొత్తం నా సాలరీ కూడా వాళ్ళే పే చేశారన్నమాట. వాళ్ళకైతే నాకు పేరున చాలా ధన్యవాదాలు అండి. సుధా గారు అండ్ శ్రీనివాసరావు గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం 1 కేజీ మటన్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఈ 1 కేజీ మటన్ బిర్యానీ అవుతుంది, మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మనకి మినిమం 3 కిలోలు మటన్ ఉండి 3 కిలోలు రైస్ ఉంటేనే బిర్యానీ అనేది మటన్ ఉడకబెట్టకుండా బాగా అవుతుంది అన్నమాట. కాబట్టి మనకు 1 కేజీ చేసినా, 1.5 కేజీ చేసినా, 2 కిలోలు చేసినా సరే కంపల్సరిగా మటన్ ఉడకబెట్టాలి. లేదంటే ఆ రైస్కి దొమ్మ అనేది సరిగ్గా కాదు. దొమ్మ అంటే అదే, ఐ మీన్ పీసెస్ అనేది సరిగ్గా ఉడకు అన్నమాట. కాబట్టి మనం ఎట్లా సరే పక్కాగా 90 నుంచి 95% మటన్ అనేది ఉడకబెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక 50% ఉడకబెడితే 50% అందులో దొమ్మ అవుతుంది కదా. అంటే మటన్ ఒక్కసారి ఉడికిన తర్వాత మళ్ళీ మనం పెరిగేసి కలుపుకున్న తర్వాత ముక్క గట్టిపడిపోద్ది అన్నమాట. కాబట్టి మటన్ అనేది ఇంక ఉడకదు. ఆల్మోస్ట్ మటన్ మొత్తం దీంట్లో బాయిల్ అయిపోతాడు మనం చూసుకోవాలండి. అది బాయిల్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటంటే, నేను 1 కేజీ మటన్ని కుక్కర్లో వేసుకొని దీంట్లో ఓన్లీ ముక్కలకి సరిపడగా మాత్రమే సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే కొత్తిమీర పుదీనా అనేది నేను ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇవి ఒక చిన్న చిన్న కట్ట, చిన్న కట్టలండి, అదొక కట్ట ఇదొక కట్ట. అలాగే 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్, ఒక చిటికెడు మాత్రమే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులోని 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లోని ఓన్లీ ముక్కలు ములిగేంత వరకు మాత్రమే నీళ్ళు అనేది పోసుకోండి. నీళ్ళు అనేది ఎక్కువ ఎప్పుడు పోసుకోవద్దు. దీని ఒకసారి కలిపి ఇదైతే లేత మటన్ అండి. కాబట్టి నాకు దగ్గర దగ్గర నేనైతే ఎన్ని విజిల్ అనేది మటన్ అయిపోయిన తర్వాత చెప్తాను, ఇప్పుడైతే చెప్పలేనమాట. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మనకు వచ్చే గ్యాస్ ప్రెషర్ని బట్టి, ఈ విజిల్ లీకేజ్ని బట్టి, రబ్బర్ ఎన్ని రోజులు వాడాము అనే దాన్ని పెట్టి, అలాగే స్టవ్ యొక్క ఫ్రేమ్ని పెట్టి కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఎన్ని విజిల్ అయ్యింది ఏంటి అని చెప్తాను నేను. ఇటుపక్క ఈ మటన్ ఉడికే లోపలనే మనం ఏం చేద్దామంటే నీళ్ళు అనేది మరబెట్టుకుందాం. ఎందుకంటే నీళ్ళు మరగాలంటే కొద్ది లేట్ అవుతుంది కదండి. 1 కేజీ బిర్యానీకి వచ్చేసరికి నేను 3 లీటర్లు అంటే 3 లీటర్లు నీళ్ళు అనేది పోసుకున్నా అన్నమాట. నా మసాలా డబ్బా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఆ వీడియో కూడా సెపరేట్గా ఉంది. ఇందులోనే నేను అన్ని మసాలాలు కలిపి ఉంటాయన్నమాట. ఇందులోని దాల్చిన చెక్క 1 4 పీసులు, లవంగాలు 1 4 పీసులు, యాలకులు 1 4 పీసులు, స్టార్ పూలు 1 3 పీసులు, జాపత్రి 1 ముక్క నలిపితే అది ఒక 10 పీసులు కింద అవుతుంది అన్నమాట. అది అలాగే సహజీరా, అలాగే 1 2 బిర్యానీ ఆకులు అన్నమాట. ఒక దాన్ని 2 ముక్కలు కింద చేసుకొని బిర్యానీ ఆకు అనేది కూడా వేసుకున్నాను. ఈ వాటర్ అనేది మనకి మెరిగే లోపలని మటన్ కూడా మనకి అయిపోతుంది. మనకి ఇప్పుడు మటన్ అనేది కూడా ఉడికింది. ఇది నాకు దగ్గర దగ్గర 6 విజిల్ వచ్చిందండి. 6 విజిల్ వచ్చిన తర్వాత నేను గ్యాస్ని బయటికి పొనలేదు అన్నమాట. గ్యాస్ అంటే ఏంది, ఈ విజిల్ పైన వచ్చే ఆవిరిది ఏదైతే ఉందో అది పోనివ్వలేదన్నమాట. అలాగే నాకు ఈ పక్క వాటర్ అనేది కూడా మెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం కుక్కర్ అనేది ఓపెన్ చేసి, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 కేజీకి సరిపడగా 1 గిన్నె లాంటిది ఏదైనా సరే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లోని వాటర్ రాకుండా, ముక్కడి కింద లేదా చెక్ చేసుకుని వాటర్ రాకుండా కుదిరితే దీన్ని ఈ విధంగా పిండండి. కొద్దిగా ఈ విధంగా పిండిన తర్వాత ఓన్లీ ముక్కల వరకు మాత్రమే దీంట్లో వేసుకోవాలి.
మనకి ఈ ముక్కల్లో ఉండే వాటర్ పిండుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో నీళ్ళు లేకుండా ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు ఇలా గ్యాప్ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ చల్లదనానికి ముక్కల్లో ఉండే వాటర్ మొత్తం కొద్దిగా ఎండిపోయినట్టుగా అవుతుంది అన్నమాట. అప్పుడే మనం వేసిన గరం మసాలాలు కానీ ఉప్పులు కానీ కారాలు కానీ దానికి బాగా పెడతాయి అన్నమాట. ఇప్పుడు ఈ దీన్ని మసాలా కింద కలపాలి కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకునండి. ఎందుకంటే ఉడబెట్టేటప్పుడు కూడా వేసుకున్నాను కాబట్టి మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది అన్నమాట మీకు అందుకోసమని. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ కచ్చా మసాలా అండి. ఇది కచ్చా మసాలా అనేది మన ఛానల్లో వీడియో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు దాన్ని. అలాగే 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్. జాజికాయ పౌడర్ అనేది మటన్కి చాలా ఇంపార్టెంట్ అండి. మటన్ అనేది హోటల్లో అయితే ఒకవేళ 3 కిలోలు మటన్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఉడకాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎక్కువగానా ఈ జాజికాయ పౌడర్ని అలాగే బొబ్బస్కాయ ఏదైతే ఉందో దాన్ని పచ్చిది గ్రైండింగ్ చేయాలన్నమాట. అంటే గీకాలి గ్రైండింగ్ చేసిన తర్వాత ఆ ముద్ద ఏదైతే ఉందో దీంట్లో వేయాలన్నమాట. అప్పుడు మటను మెత్తగా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇది 1 కేజీ కాబట్టి మనం ఎంత ప్రాసెస్ చేసినా సరే ఉడకదు, అయినా లాస్ట్ గట్టిగానే ఉంటుంది అన్నమాట. అందువల్ల ఉడబెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నమాట మనకి. అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి నేను 300 గ్రామ్స్ ఆనియన్స్ అనేది తీసుకున్నానండి. 300 గ్రామ్స్ ఆనియన్స్ అనేది వేసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా అనేది ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు మటన్ కర్రీ కానీ మటన్ ఫ్రై కానీ మటన్ బిర్యానీ కానీ చేసినప్పుడు ఈ పుదీనా అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట. పుదీనా ఫ్లేవర్ అనేది కొద్దిగా ఎక్కువ తొలితట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి మటన్ యొక్క టేస్ట్ మనకు తెలుస్తుంది అన్నమాట మనకి. అలాగే దీంట్లో 4 పచ్చిమిరపకాయ చీలుకులు, ఈ ముక్కలకి సరిపడగానే సాల్ట్, అలాగే ఇంతకుముందు మనము ఉడబెట్టినప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం వాటికి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మనం ఉడబెట్టేటప్పుడు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు అవసరం లేదండి. పసుపు అనేది దాని స్మెల్ అనేది మళ్ళీ మటన్ని డామినేట్ చేసేస్తుంది అన్నమాట కాబట్టి పసుపు అనేది ఇందులో అవసరం లేదు. అదే ఉడబెట్టేటప్పుడు కాకుండా అయితే డైరెక్ట్గా అయితే కొద్దిగా ఒక చిటికడంటూ పసుపు అనేది మనం వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్, ఇవి 2 నిమ్మకాయలు అన్నమాట. అలాగే నేను 150 గ్రామ్స్ ఆయిల్ అనేది వేసుకుంటానండి. ఇది ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ అన్నమాట. 150 గ్రాముల ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పీసెస్ని కలపాలి. కలిపినప్పుడే ఈ మసాలాలు ఉప్పులు కారాలు ఏదైతే ఉన్నాయో పీస్కి కొద్దిసేపు పెడతాయి అన్నమాట. వేడిగా ఉంటుంది కాబట్టి గంటితో కలుపుకుంటున్నాను నేను. దీన్ని ఈ విధంగా కలిపినప్పుడు నేను 1/4 కిలో అండి, ఇది 1/4 కిలో అంటే 250 గ్రాముల పెరుగు, గట్టి పెరుగు అనేది వేసుకున్నా. ఈ మధ్యలోది ఏందనుకున్నారా, ఈ మధ్యలోది నెయ్యి అండి, కొద్ది గడ్డకెట్టింది అన్నమాట. అందుకనేసి స్టవ్ పైన రెండింటికి మధ్యలో పెట్టుకుంటున్నా అన్నమాట, బాగా కరిగుతుంది కదా అని చెప్పి. పెరుగు అనేది గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. గడ్డలు ఉంటే మళ్ళీ పెరిగి ఇరిగిపోయినట్టుగా వస్తుంది అన్నమాట మసాలా అనేది. ఇప్పుడు మనకి ఇందులోని కస్తూరి మెంత అనేది అవసరం లేదండి. ఎందువల్ల అంటే మనము పుదీనా అనేది కొద్దిగా ఎక్కువ వేసాం కాబట్టి మళ్ళీ ఆ ఫ్లేవర్ని ఆపస్తుంది అన్నమాట. ఈ మంతి అనేది వేసుకుంటే, అదే కస్తూరి మంతి అనేది వేసుకుంటే, నేను బాయిల్ చేసుకున్న మటన్ వాటర్ ఏదైతే ఉందో ఈ మసాలా వాటర్ వేసుకోను కాబట్టి బాయిల్ చేసిన మటన్ వాటర్ వేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కొద్దిగా చాలా బాగుంటుంది అన్నమాట. కొద్దిగానే వేసుకున్నాను, దగ్గర దగ్గర నాకు తెలిసింది 50 గ్రాముల వాటర్ అవి ఉంటుందండి, ఇది అంతే. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేయండి. ఇప్పుడు మీరు సాల్ట్ అనేది చెక్ చేసిన తర్వాత మసాల్లోనైతే నాకు కరెక్ట్గా సరిపోయింది అండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్లోని అన్నీ వేస్తాను నేను, ఓన్లీ సాల్ట్ ఒకటి తప్ప. ఇప్పుడు ఈ వాటర్ ఎంతైతే ఉందో దానికి సరిపడగా మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది పెట్టండి. సాల్ట్ అంటే కల్లుప్పు అన్నమాట. కల్లుప్పు అనేది 3 టేబుల్ స్పూన్ అండి, 3 లీటర్ల వాటర్కి 3 టేబుల్ స్పూన్ ఫుల్గా నాకైతే. కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ వాటర్లో కూడా సాల్ట్ ఉందా లేదా నాకు తెలియదు కదా. మీరు ఏ వాటర్ వాడుతున్నారు, బోర్ వాటరా మినరల్ వాటరా, ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క సాల్ట్ని కొద్దిగా అది తీసుకుంటే మోతాదని బట్టి తీసుకుంటూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా. ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది బాగా మరిగింది, ఇందులోని కూడా సాల్ట్ బరాబర్ సరిపోయింది, అలాగే ఇందులోని కూడా బరాబర్ సాల్ట్ అనేది సరిపోయింది అన్నమాట. ఇప్పుడు నేను ముందుగా ఏదైతే కేజీ రైస్ నానబెట్టుకున్నానో ఈ కేజీ రైస్ అనేది ఒక సైడ్లోంచి వేసుకున్నాను అండి, లేదంటే పైకి ఎగురుతుంది వాటరు. ఈ రైస్ని కూడా వేసుకొని జస్ట్ ఒక్కసారి మాత్రమే చాలా స్లోగా కలపండి. బాస్మతి రైస్ కదా, కనీసం ఒక పీసు కూడా ఇరక్కుండా బిర్యానీ వేయాలన్నమాట. అప్పుడే బాస్మతి రైస్లో ఉండే పవర్, అంటే తినేటప్పుడు కూడా మనకి ఆ రైస్ అనేది పొడుగ్గా కనిపిస్తే అది ఒక తృప్తి అన్నమాట. అసలు ఆ ఫ్లేవర్ కానీ అది కానీ రైస్ అంతా ఇరగొడేసి అసలు బిర్యానీ తింటే మనకి తినేటప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, అంటే దాని ఏమంటారు సంతోషం ఉండదు అన్నమాట. ఇప్పుడు మనకి రైస్ అనేది 25% అనేది అయిపోయిందండి, ఎందుకంటే కింద మసాలా కూడా కొద్దిగా వాటర్ లెక్క లిక్విడ్ లెక్క ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఈ 25% అయినప్పుడు రైసు
కొద్దిగా తీసి ఆ మసాలా ములిగేంత వరకు వేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నాకు చాలా వరకు చాలామంది కామెంట్లోనే అడిగారండి, ఏమని అడిగారంటే 25% అయ్యింది అని చెప్పి మాకు ఎలా తెలుస్తుంది అనేసి అన్నారు. కనీసం మీకు వంట కోసము 1% కూడా తెలియకుండా బిర్యానీ వేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. కొత్త వాళ్ళు కూడా వేసి వచ్చాము, కొత్త వాళ్ళు కూడా వేసి వచ్చామని చెప్తారు కానీ వెయ్యలేరు, అది చాలా ఇంపాసిబుల్ అన్నమాట. కనీసం మనకి ఇంటి దగ్గర అన్నమైనా సరే వండడం రావాలన్నమాట, కనీసం వంట కోసం ఒక 2% అని సరే మీకు తెలిసి ఉండాలి. అసలు ఏమీ తెలియకుండా బిర్యానీ వేయడం అనేది ఇంపాసిబుల్ అండి. కనీసం అన్నం ఉడకడం కూడా తెలియకుండా అసలు మనం బిర్యానీ చేయలేమండి. మెయిన్ థింగ్ ఏంటంటే కనీసం కొద్దిగానే సరే వంట కోసం అవగాహన లేకుండా బిర్యానీ అనేది మనం చేయలేము, ఈ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకి 25% రైస్ అయిన తర్వాత ఫస్ట్ ట్రిప్ అనేది వేసుకున్నాను. ఈ ఫస్ట్ ట్రిప్ అనేది ఎక్కడి వరకు వేసుకున్నా అంటే ఈ మసాలా ఏదైతే ఉందో కిందని పీసులు మసాలా ములిగేంత వరకు వేసుకున్నమాట. ఎందుకంటే ఆ మసాలాకి దానికి సరిపోయి కరెక్ట్గా రైస్ అనేది ముద్దవ్వుకుంటా అలాగే పొలుకుండుకుంటా కరెక్ట్గా సెట్ అయిపోద్ది అన్నమాట మనకి. ఈ ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ లేయరు దగ్గర ఒక 60% మనకి రైస్ అనేది అయ్యిందన్నమాట. సెకండ్ లేయర్ అనేది కూడా వేసుకోవాలి. మొత్తం కలిపి మనం 3 లేయర్లోనే కంప్లీట్ చేస్తున్నాం బిర్యానీ. సెకండ్ లేయర్కి ఫస్ట్ లేయర్కి కలిపి 60% రైసు పడిపోవాలి, ఇంకా 40% రైస్ మాత్రమే ఇందులో ఉడకాలి. ఆ విషయం కూడా గుర్తుంచుకోండి, ఫస్ట్ లేయర్ 25%, సెకండ్ లేయరు 60% వరకు ఉడకాలి, ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా 95% అయిపోయింది. 95% అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ ఏదైతే ఉందో మొత్తం వేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ రాకుండా ఒక్కొక్క చుక్క వచ్చినా పర్లేదు, ఎక్కువ వాటర్ రాకుండా, లేదంటే కింద రైస్ అనేది మెత్తగా అయిపోద్ది అన్నమాట. మీరు ఇలాగే తీసి డైరెక్ట్గా వేస్తారనుకోండి వాటర్ ఉండిపోతుంది, కాబట్టి ఆ వాటర్ మొత్తం కిందకి దిగి కింద రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అనేది మెత్తగా అయిపోతుంది, ముద్దు ముద్దుగా అయిపోద్ది అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను రైస్ అయితే మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు మనం లాస్ట్లో ఫినిషింగ్ కోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఐటమ్స్ వేయకుండా ఫస్ట్ జాజికాయ పౌడర్ అండి, జస్ట్ ఒక చిటికెడు మాత్రమే. కింద కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ అది ఇది కలిపి చేదు అయిపోద్ది అన్నమాట. ఇది ఎందుకంటే దుమ్మ అయ్యేటప్పుడు ఆ వాసనకే మనకి సగం మనసు చచ్చిపోతుంది అన్నమాట. చచ్చిపోవడం అంటే ఏంది, అయ్యో ఇప్పుడు తినలేకపోతున్నామే అనే ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. అలాగే కొద్దిగా గరం మసాలా అనేది కూడా లైట్గా, ఈ నెయ్యి అనేది వేసుకునేటప్పుడు ఇలాగ వేసామనుకోండి ఒక్కటే దగ్గర పడిపోద్ది అన్నమాట. అటువంటి మీరు ఇటువంటి జాలి గంటలు అంటే ఏదైనా సరే తీసుకొని ఈ గంటుతోని గంటి పైన వేసుకుంటూ తిప్పండి. ఇలాగా మీరు ఆ విధంగా తిప్పడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని ప్లేసులు ఈక్వల్గా పడుతుంది అన్నమాట. లేదంటే ఒక సైడ్ మాత్రమే ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది ఎక్కువ, కాబట్టి ఇది అన్ని ప్లేసులో పడితే చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం ముందుగానే చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కొద్దిగా వేసుకున్నా. అలాగే నేను కొద్దిగా వదిలేసుకున్నా కొత్తిమీర పుదీనా, అది కూడా వేసుకోవాలి. దీంతో మనం కలర్ లాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం దమ్ అనేది చేద్దాం. దమ్ చేయడానికి నేను ఏంటంటే దమ్ మొత్తం అయ్యేంత వరకు అసలు ఎన్ని నిమిషాలు అవుతుందో నాకు కూడా తెలియదు అన్నమాట. ఫస్ట్ మనకి దమ్ అవ్వాలి, ఆ దమ్ ప్రాసెస్ ఏంటి అనేది దమ్ మొత్తం అయ్యిన తర్వాత చెప్తండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు మూత అనేది ఈ విధంగా పెట్టుకొని సమానంగా ఈక్వల్గా మీకు ఎటువైపు నుంచి కూడా గాలి అనేది పోకుండా చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా గాలి పోతుంది అనిపించినట్టయితే కొద్దిగా ఆటా కలుపుకొని ఈ మూతకి సైడ్లో ఏదైతే ఉందో ఆటా పెట్టుకోండి. లేదు అంటే ఏదైనా ఒక క్లాత్ని చిన్న క్లాత్ని తడిపి దాన్ని నుమ్ములు చుట్టి ఇలా రౌండ్గా పెట్టి అప్పుడు మూత పెట్టండి. అది కూడా కాదు మా వల్ల కాదు అనిపించినట్టయితే మీరు ఏం చేస్తారంటే బటర్ పేపర్ లాంటి తీసుకొని దీనిపైన వేసి కొద్దిగా వాటర్ని ఇలా చిలికించండి, తడికి కరెక్ట్గా దిగి కరెక్ట్గా అంచులు కూడా సెట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనం మూత అనేది పెట్టుకోవాలి. నేనైతే ఏం పెట్టుకోవట్లేదు అండి, ఎందుకంటే నాకు ఎక్కడ గ్యాప్ అనేది లేదు కాబట్టి. ఇప్పుడు దీనిపైన మనం బరువు పెట్టాలి. బరువు పెడితేనే ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్లు అనేది ఉంటే దిగుతుంది అన్నమాట. అది బరువు అనేది ఆ వేడి వాటరే పెడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనకి బిర్యానీ అనేది నేను స్టవ్ వెలిగించుకుంటాను. ఇది మొత్తం అయిన తర్వాత అప్పుడు ఎన్ని నిమిషాలు ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మనకి బిర్యానీ అనేది రెడీ అయింది. ఈ బిర్యానీ అనేది నాకు ఎన్ని నిమిషాలు పట్టింది అంటే ఫుల్ ఫ్రేమ్లోని 3 నిమిషాలు పెట్టాను, స్లో ఫ్రేమ్లోని 5 నిమిషాలు పెట్టాను అన్నమాట. అంటే మొత్తం నాకు 8 నిమిషాల్లో బిర్యానీ అనేది రెడీ. మీరు మళ్ళీ అంటారన్నమాట 8 నిమిషాల్లో మీకు బిర్యానీ దమ్ అయిపోయిందా మటన్ ఉడికిందా అని చెప్పేసి. వీడియోని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. నాకైతే బిర్యానీ అవ్వడానికి 8 నిమిషాలు టైం పెట్టిందండి నాకు. ఓకే, ఇప్పుడు బిర్యానీని మనం ఏం చేయాలంటే చూద్దాం. మనం
బిర్యానీ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం బిర్యానీ వచ్చిందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేయాలంటే, దీన్ని ఫస్ట్ మనం ఈ టైప్లో తిప్పి ఒక్కసారి రైస్ని ఇలా చూసుకోండి. ఈ విధంగా మీరు చూసిన తర్వాత ఇక్కడ ఏమైనా వాటర్లు కానీ ఏమైనా సరే ఉందనుకోండి, మీకు ఇంకా బిర్యానీ కాలేదని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, నాకైతే ఇది బిర్యానీ కంప్లీట్గా అయిపోయిందండి. ఇప్పుడు నేను బిర్యానీ నేను ఒక గిన్నె వేసుకొని కూడా మీకు అసలు ఎలాగయ్యింది దమ్ము ముక్క అనేది కూడా అసలు ఎంత సాఫ్ట్గా అయ్యింది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. మనకిప్పుడు మటన్ దమ్ బిర్యానీ అనేది ఈ విధంగా తయారైందండి. చూసారు కదండి, అసలు మటన్ ముక్కలు కూడా చూసారు కదండి, ఈ టైప్లోనే మనకి కనిపించాలన్నమాట. ఈ విధంగా మటన్ ముక్కలు అసలు ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది అంటే చూసారు కదండి, అబ్బో కాలిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మనం టేస్ట్ అనేది చేద్దాం. ఈ మటన్ బిర్యానీ ఎలాగుంది ఏంటి అనేది మనం టేస్ట్ అనేది చేద్దాం. కంపల్సరీగా మనం మటన్ ముక్కలు అనేది బాగా తింటాం అన్నమాట. కొద్దిగా వైట్ రైస్ అలాగే దీంట్లో ఉండే కొద్దిగా మసాలా రైస్. మటన్ బిర్యానీ అసలు ఏముంటుందంటే సూపర్ ఉంటుంది అన్నమాట. మటన్ ముక్క కూడా ఎంత బాగా ఉడికిందండి అసలు మటన్ ముక్క కూడా. ఏముందండి మటన్ బిర్యానీ అసలు సూపర్ అన్నమాట. అసలు ఇంకోటి ఏంటంటే ఈ మటన్ బిర్యానీకి దీనికి సంబంధించేసరికి మీకు గ్రేవీ కావాలి అంటే త్వరలోనే 2 కేజీ చికెన్ దమ్ బిర్యానీ అనేసి రాబోతుందండి. అందులో గ్రేవీ కోసం కూడా చెప్పాను ఈ గ్రేవీ అనేది. ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి అంటే మన యుఎస్ నుంచి సుధా గారు అండ్ శ్రీనివాసరావు గారు ఈ వీడియోని స్పాన్సర్ చేయడం అంటూ జరిగింది. వాళ్ళ పేరు చెప్పుకొని నేను మా ఫ్యామిలీ అయితే మాత్రం ఈరోజు కడుపు నిండా మటన్ బిర్యానీ అయితే తిన్నాండి. చాలా చాలా వెరీ థ్యాంక్స్ టు అండి, మీకు చాలా చాలా వెరీ థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే అసలు మటన్ బిర్యానీ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నేను చెప్పిన కొలతలతో కానీ నేను చెప్పిన దాంతో కానీ మీరు కానీ ట్రై చేస్తే అసలు ఎక్సలెంట్ అన్నమాట మీకు. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, నేనైతే మటన్ ముక్క తిని మంచిగా ఒక గంట సేపు పడతా. ఓకే, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.